Hi friends, welcome back to my village show vlogs. ఇవాళ రాజుకు ఒక చిన్న సర్ప్రైజ్. నాకేనా? నీకే. ఊరే అవ్వా. సో యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక కొత్త కంప్యూటర్ తీసుకున్నా. సో రాజు, ఆ కంప్యూటర్కి కాస్ట్ ఎంత ఉంటా అనుకుంటున్నావు? అండ్ అది ఎంత పెద్ద ఉంటా అనుకుంటున్నావు? అంటే నువ్వు తీసుకున్నాక ఉంటుంది ఒక చూసినాను ఫస్ట్. అది చూలే మరి అదే ప్రైస్ మనీ ఎంత ఉంటా అనుకుంటున్నావు? మన ఒక 20-30 వేలు ఉంటుంది. ఓకే, సైజు సైజు ఇంత ఉంటాయి కావచ్చు ఇంత. సో రాజు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తుండు. అసలు రాజుకు మన దగ్గర ఉన్న కంప్యూటర్ ఇద్దాం. ఇది కంప్యూటర్? ఇది క్యాలిక్యులేటర్ లేకపోతే చిన్న క్యాలిక్యులేటర్ కంప్యూటర్ అనబడుతుంది. సో ఇది కంప్యూటరా క్యాలిక్యులేటరా? సో క్యాలిక్యులేటర్ అంతేగా. సో దీని సంగతి ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. సో రాజుకు చూపించిన కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను నా ఫస్ట్ కంప్యూటర్ ఏంటిది అండ్ నేను ఎప్పుడు తీసుకున్నా అండ్ దాని ప్రైస్ ఎంతో చెప్తా. సో నేను 2008లో నేను బీటెక్లో ఉన్నప్పుడు ఈ కంప్యూటర్ తీసుకొని ఉంటే, సో ఇది సిపియు అండ్ ఇది మానిటర్ అండ్ ఈ సిపియులో మెయిన్గా 2GB RAM, 160GB హార్డ్ డ్రైవ్ అండ్ ఇంటెల్ కోటు డ్యూయో ప్రాసెసర్ ఉండే. సో దీని లోపల మదర్ బోర్డ్ అండ్ ఎట్లుంటుండే అంటే దీని లోపల మదర్ బోర్డ్ ఇట్లుంటుండే అండ్ సో దీనికోసం సపరేట్ ప్రాసెసర్, ర్యామ్, కూలింగ్స్, పోర్ట్స్. సో కంప్లీట్గా ఇంత పెద్ద మదర్ బోర్డ్ ఉంటుండే దీని లోపల అండ్ దీనికోసం సపరేట్గా ఈ పవర్ సప్లై యూనిట్ కూడా ఉంటుండే. సో ఇవన్నీ కలిపేసేసి దీంట్లో పెట్టేసేసి దీనికి హార్డ్ డ్రైవ్ పెట్టేసేసరికి సో ఆ కంప్యూటర్ ఇంత పెద్దగా ఉంటుండే. సో దీని కాస్ట్ నేను తీసుకున్నప్పుడు 25,000 to 30,000 మధ్యలో ఉండే, అంత గుర్తులేదు. సో మానిటర్కి ఉన్న సిపియు మొత్తం కలిపేసేసి అది నా ఫస్ట్ కంప్యూటర్ 2008లో తీసుకుంది. ఇప్పటికి ఒక కంప్యూటర్ తీసుకుందామంటే మినిమం 4GB RAM, ఇంటెల్ లేటెస్ట్ ప్రాసెసర్ అంటే 3rd generation ఆ 5th generation, 7th generation, సో చాలా ఉన్నాయి. సో బేసిక్ ప్రాసెసర్ తీసుకొని ఒక కంప్లీట్ ఒక కంప్యూటర్ కావాలనుకుంటే మాత్రం మినిమం మనకు 25,000 to 30,000 rupees అయితే అవుతున్నాయి. అండ్ మళ్ళీ ఆ సిస్టమ్ తీసుకున్న తర్వాత ఏమైనా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చేద్దామన్నా లేకపోతే ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేద్దామన్నా భయపడాల్సి వస్తుంది. అండ్ మెయిన్ థింగ్, ఇప్పటికి కూడా అంత మనీ పెట్టి ఎవరు ఆఫర్ చేయలేకపోతున్నారు చాలామంది. సో ఏదైనా కంప్యూటర్ చాలా తక్కువ కాస్ట్లో దొరికి ఇంకా నచ్చిన డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది? సో దానికి సొల్యూషనే ఈ Raspberry Pi. అసలు ఈ Raspberry Pi ఏంది, ఈ కథ ఏంది అనుకుంటున్నారా? చలో తెలుసుకుందాం, లెట్స్ గో. సో నేను చెప్పిన ఈ Raspberry Pi కంప్యూటర్ ఇదే. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇది Raspberry Pi కంప్యూటర్. ఇంత చిన్న ఉంది, అసలు ఈ కంప్యూటర్ ఏంది అని చెప్పేసి చాలా మందికి క్వశ్చన్స్ వస్తుండొచ్చు. సో యాక్చువల్గా అయితే మనం ట్రెడిషనల్గా మన సిపియులు ఉండే మదర్ బోర్డ్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది అండ్ దీని లోపల మనం ఎక్స్ట్రా ప్రాసెసర్ పెట్టాలి అండ్ ఎక్స్ట్రా ర్యామ్, ఎక్స్ట్రా గ్రాఫిక్స్ కార్డ్. సో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో అయితే కంప్లీట్గా ర్యామ్, ప్రాసెసర్, గ్రాఫిక్స్ అన్నీ ఇన్బిల్ట్గా దీంట్లోనే ఉంటాయి. దీని కాస్ట్ చాలా తక్కువ, మనకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ మోడల్ నుంచి వెళ్ళి 2000 rupees నుంచి వెళ్ళి హై ఎండ్ మోడల్స్ 8000 rupees దాకా ఉన్నాయి. సో నేను తీసుకుంది Raspberry Pi 4 మోడల్, 8GB RAM, సో ఆర్మ్ బేస్డ్ ప్రాసెసర్. దీంట్లో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. Raspberry Pi 0 అని, Raspberry Pi Model 1, Model 2, Model 3, ఇది Model 4 అండ్ Model 4లో ఇంకా 3 టైప్స్ ఉన్నాయి, 2GB, 4GB, 8GB అని చెప్పేసి. ఈ 4 USB ports ఉన్నాయి, 1, 2, 3, 4. సో దీంతో మనం USB టైప్ మౌస్ కనెక్ట్ చేసుకోవచ్చు, USB టైప్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా అదే ఏమంటారు ఏమైనా కనెక్షన్స్ కూడా హార్డ్ డ్రైవ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే కూడా విత్ ఇంకో USB ports కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఏమైనా డేటా సెంటర్స్ మెయింటైన్ చేయాలన్నా లేకపోతే ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం కూడా మనం ఈథర్నెట్ పోర్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి మనం 2 4K డిస్ప్లేస్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, HDMI. సో మినీ HDMI to HDMI కన్వర్టర్ ఉంటే మనం 2 4K డిస్ప్లేస్ని ఇక మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం పవర్ కోసం పెద్ద పవర్ సప్లై యూనిట్స్ అవసరం లేదు. జస్ట్ మనం ఒక మొబైల్కి టైప్ సి మొబైల్ చార్జర్ ఉంటుంది కదా, సో ఆ 5 వోల్ట్స్
వచ్చే మన ఛార్జర్తోని మనం పెట్టేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీద హై అండ్ HDMI మానిటర్స్ లేకపోయినా, లేకపోతే అంత హై అండ్ మానిటర్స్ లేకపోతే, సింపుల్గా మనం మన టీవీకి కూడా, జనరల్ ఓల్డ్ టైప్ ఆఫ్ టీవీస్కి కూడా కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకో 2 పోర్ట్స్ ఉన్నాయి, ఒకటి దానేమంటారు కెమెరా పోర్ట్, ఇంకోటి డిస్ప్లే పోర్టు. సో మనం ఏమైనా టచ్ స్క్రీన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసి డైరెక్ట్ మనం దీనికి ఒక డిస్ప్లే కనెక్ట్ చేసేసి ఒక మొబైల్ ఫోన్లోకి కూడా మనం టర్న్ చేసుకోవచ్చు, దానికోసం డిస్ప్లే పోర్ట్ ఒకటి ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ బిల్టిన్గా ఉండదు, ఒక మెమొరీ కార్డులో మనమే Raspberry Pi.org అనే వెబ్సైట్లో కానీ, లేకపోతే బయట చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ రెస్బెరీ పై వాళ్ళు రెస్బీన్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇంకా చాలా కూడా ఉన్నాయి, బట్ మెయిన్గా అయితే రెస్బీన్ అనేది. సో దాంట్లో మనం ఒక మెమరీ కార్డులు ఇన్స్టాల్ చేసేసుకొని, సో దీనికి పెట్టేసేసి మనం డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఆండ్రాయిడ్, లేకపోతే రెస్బియన్, డెబియన్, లైనెక్స్, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మీరు గిట్ట అసలు ఒప్పుడు విండోస్, మ్యాక్, వీటి మీద నేను ఇంకేమైనా డిఫరెంట్ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు చాలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ట్రై చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో బ్లూటూత్ అండ్ వైఫై ఇన్బిల్ట్ కూడా ఉంది. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్, డెస్క్టాప్ చూస్తే సూపర్ అండ్ సూపర్ నీట్ అండ్ కూల్ ఉంది. సో దీంతో మనం జస్ట్ రెగ్యులర్ డెస్క్టాప్లు ఎట్లుంటాయో సో అట్లా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన మై విలేజ్ వీడియోలు చూద్దాం. సో ఇది రెస్బెరీ పై యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ కనెక్టివిటీ. సో మెయిన్గా ఈ రెస్బెరీ పై యొక్క యూజెస్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా తక్కువ కాస్ట్. సో దానివల్ల మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు. మెయిన్గా కిడ్స్ కూడా సింపుల్గా యూజ్ చేసేసుకో. అసలు మెయిన్ పర్పసే దీన్ని చిన్నపిల్లలకి ఒక ప్రోగ్రామింగ్ నేర్పించడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అండ్ ఫ్రీగా నేను ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అరే కంప్యూటర్కి ఏమైనా అవుతుందో, ఖరాబ్ అవుతుందో, ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందో, ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందో అన్న ఫియర్ లేకుండా యూజ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయబడింది. సో దీంతో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రెస్బెరీ పై మన డెస్క్టాప్ పీసీ ఉంది కదా, సో దాంతో మనం సింపుల్గా రీప్లేస్ చేయొచ్చు. ఈ రెస్బెరీ పైని ఒక మీడియా సెంటర్ లెక్క, అంటే మన మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఇట్లాంటి వాటి ప్లే చేసుకుని ఒక మీడియా సెంటర్ హబ్ లెక్క కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఒక మనం ఒక గేమింగ్ మిషన్ లెక్క కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. ఓళ్ళు అంతకుముందు రెట్రో గేమ్స్, లేకపోతే ఆర్కేడ్ మిషన్స్ అట్లాంటివి ఉంటుండే, గేమింగ్ అంటే గేమ్స్ ఆడుకోవడానికి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోతే మనకు దీంట్లో GPIO అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసేసుకోవచ్చు మనం ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ చేయడం, డిఫరెంట్ అప్లికేషన్ యూజ్ చేయడం, అండ్ ఒక రోబోట్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేయడం. సో అట్లాంటి వాటిలో కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. టైమ్ ల్యాప్స్ కెమెరా అండ్ నైట్ విజన్ కెమెరాస్ అట్లాంటి వాటికి మనం దీనికి ఒకటి మన బయట ఎక్స్టర్నల్గా ఒక కెమెరా కనెక్ట్ చేసుకునేందుకు ఒక పోర్ట్ ఇచ్చారు. సో అది పెట్టేసేసి మనం ఏ మనిషి లేకుండా మనం టైమ్ ల్యాప్సెస్, నైట్ టైంలో ఒక వెబ్ కెమెరా లెక్క మానిటర్ చేయడానికి అట్లాంటి వాటికి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెస్బెరీ పైని ఒక వెబ్ సర్వర్ లెక్క కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ చాలా అంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నాకు తెలిసింది ఒక 1% అనుకుంటున్నా, ఒక ఇంకా 99% అప్లికేషన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ వేలో వీటిని యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్, దీని సాఫ్ట్వేర్ కూడా అందరికీ ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో మనం ఏం పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ కోసం మనం ఏమైనా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక ఈ హార్డ్వేర్ని మనం కనుక్కుంటే, సో దానికి రెస్బెరీ పై అనే వెబ్సైట్లో కావచ్చు, లేకపోతే ఇంకా చాలా అంటే చాలా వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి లేకపోతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ రెస్బెరీ పై గురించి మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నేనైతే ఈ రెస్బెరీ పైని అమెజాన్లో ఆర్డర్ చేసి ఉంటే, సో పై బాక్స్ ఇండియా వాళ్ళు మనకు డెలివరీ చేసి ఉండే.
దీనికి ఎక్స్టర్నల్గా కేబుల్స్ కానీ, దీనికి కొద్ది ప్రొడక్షన్గా బాక్స్ కానీ అండ్ మెమరీ కార్డులో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అవి మొత్తం కంప్లీట్గా వాళ్ళే ఇన్స్టాల్ చేసేసి ఉండే. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, వెళ్ళి ఒకవేళ అవసరం ఉంటే తీసుకోండి. నేను ఎందుకు దీని గురించి స్పెసిఫిక్గా బ్లాగ్ చేయాల్సి వచ్చిందంటే, సో లాక్డౌన్ టైంలో చాలామంది ఇంట్లో ఉంటున్నారు అండ్ పిల్లలు కూడా, సో రెగ్యులర్గా దీనేమంటారు టీవీ చూడడం లేకపోతే జనరల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. సో వాళ్ళకి సంథింగ్ ఒక స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసి అండ్ ప్రోగ్రామింగ్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ట్రై చేయడం కావచ్చు, వాళ్ళకు ఒక క్యూరియాసిటీ డెవలప్ చేసే విధంగా ఇది డెవలప్ చేస్తుందనే ఉద్దేశంతోనే నేను ఇది ఈ బ్లాగ్లో జస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన. సో మీకు ఇక్కడ నచ్చినట్టయితే తీసుకోండి, మీరు కూడా ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఫస్ట్ రాజు దీని క్యాల్కులేటర్ కంప్యూటర్ అర్థం కాలేదని చెప్పింది కదా, అసలు రాజు లాస్ట్ రియాక్షన్ ఏదో తెలుసుకుందాం. లెట్స్ గో. సో రాజు అన్న, ఇది కంప్యూటరా క్యాల్కులేటరా చెప్పి. కంప్యూటర్ కాదు క్యాల్కులేటర్ కాదు, కానీ అదే బ్యాటరీ లెక్కనే కానీ దీనికి ఇంట్లో పెడితే సిస్టమ్ పనిచేస్తుంది అండి, అట్లనే అంతే. కంప్యూటర్ అంటే పెద్ద అది ఉండి మానిటర్ ఒకటి, అది కంప్యూటర్ కదా, ఇది లోపల ఉంటే అది నడుతుంది. అమ్మో, ఈ రెస్బెరీ పై తయారు చేసిన వాళ్ళే రాజుకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే అన్న. అమ్మా ఇంకేంది సింపుల్గా దీనికి అన్ని ప్లగ్లు పెట్టి అది మానిటర్ పెట్టించి నేను కీబోర్డ్ కనెక్ట్ చేసి వస్తే ఇది కంప్యూటర్ కాదని అంటున్నాడు. అదే అన్న, ఇప్పుడు అది పెద్దది సిపియు బదులు ఇది కదా అంటున్నా నేను. అదే ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అర్థం. ఓకే, నాకు అర్థమైంది. మరి మీరు కంప్యూటర్ కొనుక్కుంటావు ఇట్లాంటిది? కొనుక్కుంటా గిద్ద. సో ఇది రాజుకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది చెప్పి నాకు అర్థం అయిపోయింది. సో అర్థమైంది నాకు. ఓకే, ఇది సిపియు. సిపియు అంటే మన పెద్దది దానికి ఉంటాయి కదా, సో అందులో పెద్ద గడ్డ బదులు చిన్న తయారు చేసి గడ్డ ఇచ్చింది గడ్డ. సో ఈ సిపియు దానికి దానికి మానిటర్ పెడితే మొత్తం ఆపరేటింగ్ అవుతుంది. అప్పుడు నేనే వీడియో చూసిన నాకు నాకు చెప్పత్తులు అర్థమవుతలేదు కానీ. సో ఇది ఫ్రెండ్స్ రాజు రియాక్షన్. రాజుకి అది చాలా కొత్త అనుభూతి ఉన్నట్టుంది. కొత్త అనిపిస్తుంది, అది ఏదో టేపరి కల్ల వెళ్తా చూసినావా? అట్లా లేదా, మరి అట్లా లేదా, కొంచెం పెద్దగా ఉంది అంతే. ఇక కానీ నువ్వు అంటున్నావు కదా మెమరీ కార్డు పెట్టినావు ఇట్లా, నిజంగా నేను వీడియో ఇచ్చిరా మరి. ఓకే, రాజుకి కొంచెం కొంచెం అర్థమైపోయింది అంటే చాలా మందికి అర్థమైపోతుంది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. రాజు రియాక్షన్ చూస్తే నాకు రియాక్షన్ పిసరేస్తుంది. అమ్మ అసలు నేను తీసిన వీడియో అసలు జనాలకు అర్థమవుతుందా లేదా అని అర్థమవుతలేదు. అర్థమవుతుందన్న. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇదే దీనికి గిట్ల అయిపోతే ఇంకా కొత్త కొత్త సర్ప్రైజ్లు ఇద్దాం అనుకుంటున్నాం మన వాళ్ళకు. మరి అసలు మరి మన వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, దాన్ని అర్థం చేసుకుంటారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో. తెలిసిన అయితే రియాక్షన్ ఏముంటుంది, కొత్త డిఫరెంట్ ట్రై అవుతున్నాయి కదా వాళ్ళ రియాక్షన్. ఇప్పటికి మన రాజుకు క్యాల్కులేటర్ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వచ్చే వారం ఇంకొక డిఫరెంట్ ఒక టెక్నికల్ ఐటమ్ని మన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేసి వాళ్ళ రియాక్షన్ తీసుకుందాం. అట్లా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. అండ్ ఇప్పటిక ఈ వీడియో చూసేసేరి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను దీన్ని కూడా సిపి అంటున్నాను, మళ్ళీ క్యాల్కులేటర్ మళ్ళీ అనుకోలేదు. అంటే క్యాల్కులేటర్ సిపి ఉంటుంది. ఉంటుంది, ఉంటుందా? రాజు బీటెక్ చేస్తే అసలు సిస్టమ్ కిక్ ఉంటుండే. ఇంటర్ డ్రాప్ అయ్యింది రాజు, నువ్వు బీటెక్ చేపిద్దాం. దట్స్ ఇట్.